జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నా చెప్పండి అన్న, బీసీలో సీఎం చేయడం బీజేపీ ప్రకటించింది, దాని పట్ల మీరు ఏమంటారు? చాలా సంతోషకరమైన విషయం. నా పేరు పొట్లకాయల వెంకటేష్ ముదిరాజ్. నేను అఖిల భారత కోలీ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇవాళ భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి బీసీలు ఓటు బ్యాంకుగానే ఉన్నారు. ఓటు బ్యాంకుగానే చూశారే తప్పితే బీసీలన్నీ ముఖ్యమంత్రి చేసే ఏ పార్టీ ప్రకటించలేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఓబీసీ నాయకుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవకాశం కలిగించిన బీసీ నాయకులకు చాలా ఆనందం కర విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు. కనుక రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇవాళ మన సమస్యలు మనం పరిష్కరించవచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మనము అన్ని విధాల విజయం చేకూరుస్తామని మన ప్రత్యేక ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ఇది ఖచ్చితంగా మన బీసీలందరూ ఐక్యతయి కులాలకు మతాలకు అతీతంగా ఉండి బీసీ నాయకునికి అవకాశం కలిగించిన భారతీయ జనతా పార్టీకి మనమందరం కలిసికట్టుగా ఓటు వేసి బీసీని ముఖ్యమంత్రి చేద్దాం. అంటే బీసీలకు ముఖ్యమంత్రి ప్రకటించింది బీజేపీ, కాకపోతే బీసీ సంఘాల నుంచి మద్దతు వస్తుందా బీజేపీకి? 100% ఈ అవకాశం కలిగించినాక బీసీలు మద్దతు ఇవ్వకపోతే మనంత దుర్మార్గులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇలా అవకాశం కలిగించింది ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేస్తానని ముందుకొచ్చింది. కనుక మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దొరికింది. కనుక బీసీలందరం ఐక్యత కావాలి. అన్ని ప్రయోజనాలు, ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ధనం ఉంది. బంగారు తెలంగాణ అని గత ప్రభుత్వం అంటుంది. ఇలా నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఉన్నాయి. కనుక ఈ బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మనం అన్ని విధాలా డెవలప్ అవుతామని మా ఆశయం. చాలా మంది చెప్పారు ఇంతకుముందు రాజ్యాధికారం రావాలి, బీసీలకు రాజ్యాంగం ఇవ్వాలి, కానీ బీజేపీకి అవకాశం కల్పిస్తున్నా కూడా చాలా మంది బీసీ నాయకులు కావచ్చు, వాళ్ళు కూడా బీజేపీ పైన చూస్తలేరు అనే ఒక పాయింట్ వస్తుంది. దాన్ని ఏమంటారు ఇప్పుడు లీడర్ మీరు ఏం చెప్తారు బీసీ నాయకులు అని చెప్పుకునే లీడర్? బీసీ నాయకులకు వాళ్ళు అటు చూస్తే నొయ్యి, ఇక్కడ చూస్తే గొయ్యి అన్నట్టు ఉండాలి. ఎందుకంటే అధికారం కోసం అటు చూస్తుంది, బీసీలు అనేది ఇక్కడ చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాప కింద నీళ్లు లాగా భారతీయ జనతా పార్టీ పని జరుగుతుంది. బీసీలు ముందు చెప్పకుండా కానీ రేపు ప్రభుత్వం రానికి అన్ని విధాల సహకార సహాయాలు అన్నీ జరుగుతున్నాయి. బీసీలు ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తర్వాత బీసీలంతా ఇంటర్నల్గా ఒకటైంది. 100% బీజేపీ అధికారం దిశగా బీసీలు పనిచేస్తారా? పనిచేస్తారు, చేయాలి, చేయవలసింది కూడా. ఈ అవకాశం మళ్ళీ దొరకదు. తప్పకుండా బీసీలందరం ఇప్పుడు అవకాశం దొరికింది, మనం అందరం ఐక్యత అయిదాం. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని కల్పించే అవకాశం నరేంద్ర మోడీ కలిగించింది. కనుక మనం అందరం ఐక్యత అయ్యి బీసీ నాయకుని ముఖ్యమంత్రి చేద్దాం. జై బీసీ. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తారు? మేము చాలా సంతోషపడుతున్నాము. ఇలా 60%, 70% ఉన్న బీసీలు విడిచిపెట్టి 1%, 2% పనులు ఇలా 50 ఏళ్ళ నుంచి మన రాష్ట్రాన్ని ఏరి ఇలా మన బీసీల మొత్తం అన్నదొక్కి మన బీసీలు ఇప్పటికే గొడ్రమేపల్లే మేకలు మేపటోడు మేకలు మేపల్లి మన బీసీల నాణ్యం ఉంచారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి కూడా ఇంకా అదే గవే చేయమని చెప్తున్నాడు. మన బీసీ ముఖ్యమంత్రి అయినందుకు మేము గౌరవపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఈ ఇప్పుడు మన బీసీ ముఖ్యమంత్రి అయితే మనం చాలా గౌరవం ఉంది మాకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీసీలకు మీరు ఏం చెప్పగలుగుతారు, ఒక బీసీ నాయకునిగా మీరు ఏం చెప్పగలుగుతారు మీ బీసీలను ఐక్యత చేయడానికి, బీసీ అంటే బీజేపీ పట్ల ఒక సమైక్యత తీసుకురావడానికి? మన బీసీ ముఖ్యమంత్రి మన నరేంద్ర మోడీ గారు ప్రకటించుండు, ఇలా ఆయన కూడా బీసీ కాబట్టి మనకు సెంటర్లో బీసీ కమిషన్ చేసిండు. మనం కూడా బీసీల మనం ఒక్కటి కావాలి. ఇప్పుడు 1%, 2% పనులు మన రాష్ట్రానికి వెళ్తుండు, మనం అంత ఒకటై మన గవర్నమెంట్ మనం ఖచ్చితంగా మన తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేటట్టు మన బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలామంది బీసీ నాయకులు కలిగి బీజేపీకి అంటే బీసీల రాజ్యాధికారం రావాలి, తెలంగాణలో ఇంతవరకు ఒక బీసీ సీఎం లేడని చెప్పేసి చాలా రోజులు ప్రకటించారు, తిరిగారు. కానీ తన ఇప్పుడు వచ్చి చూస్తే బీజేపీ బీసీ సీఎం చేసినా కూడా ఆ నాయకులు మరి బీజేపీకి సపోర్ట్ చేసలేదు. దాన్ని మీరు ఏమంటారు, నాయకులకు ఎలాంటి సందేశం ఇస్తారు? అసలు వాళ్ళ పొరపాటు ఖచ్చితంగా ఇప్పుడు అన్ని బీసీ ఐక్య ఏది కలిగితే ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలి. బీజేపీ ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇవ్వాలి అందరు. ఇలా ఆర్ కృష్ణయ్య కానీ ఇంకో ఆయన కానీ అందరు కూడా ఖచ్చితంగా మన బీజేపీకి సపోర్ట్ ఇచ్చి ఇలా బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ వస్తే ఇలా బీసీ ముఖ్యమంత్రి అయితే కాబట్టి మన బీసీలకు
మంచి ఉంటది మన బీసీలకు రాజ్యాధికారం ఇచ్చారు మన బీసీల మంత మనం గౌరవపడతాం ఇంకేం చెప్తారు బీసీ కుల సంఘాలు గాని వాళ్ళకి ఏం చెప్తారు మీ తరపున మన బీజేపీ మన మన బీసీ ముఖ్యమంత్రి అయితే ఇలా బీసీలు అన్ని రకాలుగా బీసీ ముఖ్యమంత్రి అయితే ఇలాంటి లబ్ధిలు ఉంటాయి ఆత్మరక్షణ బీసీలకు బలం వస్తుంది ఆత్మరక్షణ ఉంటుంది బీసీ ముఖ్యమంత్రి అవడం వల్ల ఇప్పటివరకు మనని అగ్రవర్ణాలు అనగదొక్కిరు ఇప్పుడు మనకి మనంగా పాలించుకుంటాం అగ్రవర్ణాల చేతిలో మనం మోసపోవడం జరగదు ఇప్పటివరకు చాలా చాలా మోసపోయినాం 1% 2% ఉండి మనల్ని 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అనగదొక్కుతురు ఆత్మరక్షణ ఒకటి మనకు ఆత్మరక్షణ వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మనకు మనంగా పాలించుకుంటాము ఉన్నటువంటి ఫండ్స్ ఉంటాయి కదా నిధులు కూడంగా బీసీలకు సమన్యాయం జరుగుతుంది ఇప్పుడు నిధులలో కూడా అన్యాయం జరుగుతుంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది అన్నిటిలో కూడంగా ఆత్మరక్షణ దొరుకుతుంది బీసీలకు రాజాధికారం రావడం వల్ల బీసీలు కూడంగా కాలరెగలేగలుగుతారు ఎప్పుడు ఎస్సీ రెడ్డిలు విలమలు కమ్మలు నాయుడులు వాళ్ళు పాలించి బీసీలను చిన్నచూపు చూసిరు చిన్నచూపు అంటే మీరు ఇంతే వెనకబడరు కాదు అంటరాన్ని వాళ్ళలాగా చూసిరు ఇప్పుడు ఏంటంటే బీసీలకు రాజ్యం వస్తే రాజాధికారం వస్తే బీసీలలో ఉన్నటువంటి ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం నలుగురిలో 10 మందిలో తలెత్తుకొని జీవించగలుగుతారు ఇప్పటివరకు ఏముందన్న అందరూ వచ్చి మనల్ని అనగదొక్కడమే చూస్తున్నారు 100 రూపాయలు ఇస్తాం ఓటే 500 ఇస్తాం ఓటే చూస్తున్నారు పైసలు ముఖ్యం కాదు అక్కడ మనం ఆత్మరక్షణగా బతకాలి మనకంటే ఒకటి ఉంది మన ఫీలింగ్స్ ఉన్నాయి మనం రేపు పొద్దున్న బీసీలు అందరూ ఐక్యమైతే రెడ్డిలు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు రెడ్డిలు ఇంకా అనగదొక్కుతున్నారు మీరు చూస్తున్నారు కదా ఇతర పార్టీలలో రెడ్డిలు ఎలా అంటారు రెడ్డిది రాజ్యం రావాలి రెడ్డి రెడ్డి చెప్పిన ఊర్లో ఒక రెడ్డి ఉంటాడు ఊరు మొత్తాన్ని పాలిద్దామని చూస్తాడు అందరిని అనగదొక్కుదామని చూస్తుండు బీసీలో కూడా వస్తే బీసీ సమన్యాయం ఉంటుంది సమన్యాయం బీసీలలో ఎన్నో కులాలు ఉన్నాయి అందరికీ సమన్యాయం జరుగుతుంది రెడ్డిలలో ఏముంటుంది వాళ్ళు మాత్రమే బాగుపడుతారు బీసీలలో సమన్యాయం జరగట్లేదు ఒకటన్నా బీసీలలో డిఫరెంట్ డిఫరెంట్ కులాలు ఉంటాయి ఆ కులాలన్నీ ఒకటే ఈరోజు బీజేపీకి ఓట్ వేయగలుగుతాయా వేసాయి పక్కా వేసాయి ఇప్పటి వరకు మన వాళ్ళు కొంచెం ఆచితూచున్నారు కాబట్టి వెనక ముందు ఉన్నారు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఒకటి పిలుస్తూ బండి సంజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తారు కాబట్టి కంపల్సరిగా బీజేపీలో మొన్నటి వరకు డల్లుగా ఉన్నది కూడా మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటుంది ఈ వారం 10 రోజులలో మిగతా వాళ్ళు వస్తారు సర్వేల ప్రకారం కూడా చూడండి బీసీ ముఖ్యమంత్రి బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించడం వల్ల కూడా బీసీ నాయకులు చాలామంది కన్వర్ట్ అవుతారు ఓటర్లు కూడా పక్కపాటిలో ఉన్న ఓటర్లు కూడా కాంగ్రెస్ కేసే రెడ్డిస్ ఉంటుంది టీఆర్ఎస్ కేసు ఏముంటుంది విలమలు ఉంటుంది అలాంటి కాకుండా ఇప్పుడు చాలామంది కన్వర్ట్ అవుతారు 100% అందరూ మళ్ళీ బీసీ కన్వర్ట్ అయ్యి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఓబీసీ ఆయన ఇక్కడ అన్యాయం చేయలే అందరికి సమన్యాయం చేసుకుంటూ వచ్చిండు అందరికీ పైనుండి ఇడైందా ఇక్కడేముంది టీఆర్ఎస్లో ఏముంది ఓన్లీ ఫ్యామిలీ కులస్తులకు మాత్రమే చూసుకుని అందరూ చూడలేరు ఇప్పుడు కాంగ్రెస్లో వస్తే ఓన్లీ రెడ్డిసే ఉంటారు బీసీలకు వస్తే సమన్యాయం జరుగుతుంది మంత్రి పదవులు సమానం వస్తాయి కంపల్సరీ మంత్రి పదవులు 100% బీసీలకు వస్తే మంత్రి పదవులు చాలా వస్తాయి కులస్తులకు కూడా అందరికీ అన్ని విధాలుగా న్యాయం జరుగు సమన్యాయము ప్రతి కులానికి న్యాయం జరుగుతుంది ఇంకోటి పక్కపాటి వాళ్ళు ఏం చేస్తారు మందు డబ్బులు ఇచ్చి ఉచితాలు ఇచ్చి అందరిని సోమరిపోతులు తయారు చేస్తారు మన ఓ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో అట్లా ఉట్టి ఇయ్యరు లోన్లు ఇస్తారు ముద్రా లోన్లు అలాంటివి ఇచ్చి ఎదుగుదల మీకు మీరుగా ఎదగాలి మీరు కష్టపడాలి ఎదగాలి ఆ లోన్లు కట్టుకోవాలి కానీ ఉచితంగా నీకు లక్షిస్తా తిని పండుకో అన్నారు మన బీజేపీలో కానీ బీసీ సోమ తయారు బద్దకసు లేరు తెలంగాణలో మొత్తము తాగుడు బద్దకసులు అన్ని ఉచితాలు ఇస్తారు అసలు బీసీ యువతకు కానీ బీసీగా బీసీ నాయకులకు బీసీ యువతకు చెప్తున్నాను మనం ఒక్కసారి కూడా బీసీ గవర్నమెంట్ వచ్చింది బీసీ ముఖ్యమంత్రి అంటే మనకు మనంగా ఆత్మరక్షణ ఆర్థికంగా కూడా క్రమశిక్షణ మనకు వచ్చే ఫండ్స్ కానీ లోన్స్ కానీ ముద్రా లోన్లు అనేవి అన్ని కూడా సమన్యాయంగా వస్తాయి అందరూ కష్టపడాలి అందరూ ఎదగాలి సోమరులాగా తినడం తాగడం పండుకోవడం కాదు అందరూ కష్టపడాలి అందరూ ఎదగాలి బీసీలో వస్తే కంపల్సరీ అది జరుగుతుంది అదే రెడ్డిస్ వస్తే ఏం చేస్తారు మళ్ళీ డబ్బులు ఇస్తారు తినబెడతారు తాపిస్తారు పండ పెడతారు అది జరగాలన్నా అందుకోసం బీసీలకు కంపల్సరీ కావాల్సింది రాజాధికారము సమన్యాయము అన్ని కులాలు బాగుపడాలి అన్ని కులాలు అన్ని వెనుకబడ్డ కులాలు ఉన్నాయి బీసీ అంటే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నమ్ముతురా కంపల్సరీ అన్న కంపల్సరీ వస్తుంది మనము 30 నుంచి 40 సీట్లు తీసుకుంటాము మిగతా పార్టీలో బీసీలు మన దగ్గరకు వచ్చేస్తారు మనదే గవర్నమెంట్ వస్తుంది 100% అది ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చరిత్ర చూసినట్లయితే ఇప్పటివరకు తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి రాలే అండ్ కేసీఆర్కి ఇట్లా దళిత ముఖ్యమంత్రికి ఇట్లా చేస్తున్నారు ఇవి అంటే ఏంటంటే జిమ్మిక్స్ బట్ మనం బీజేపీ ఏంటంటే తప్పకుండా చెప్పింది 100% డెఫినెట్లీగా చేసి చూపారు మీరు కావాలంటే మీరు అన్ని చూసినట్టు ఎన్ని ఎటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా ఈ బీజేపీకి ఆగర్తా జో బోల్తానా జరూర్ కరకే బతాతా భారతీయ జనతా పార్టీకి ఆ స్ట్రాటజీ అయితే వచ్చే భారతీయ జనతా పార్టీ మే కొయి భీ ఘర్ పరివాద్ కా పార్టీ నహీ హై కొయి భీ సబ్ లోగోకు
कोई भी रहें दो, सबको मिला के सबको साथ में, सबका साथ सबका विकास सबका विश्वास के साथ चलने वाली पार्टी आज भारतीय जनता पार्टी है। और जो पार्टी में जो डिसिप्लिन डिग्निटी है, जो पार्टी के सिम्बोलिक आइडियोलॉजी से, जो पार्टी के प्रिंसिपल्स है, वो पार्टी में हर कार्यकर्ता को इस प्रकार तैयार करता है। जो पार्टी इतना तैयार चेस्तुंदंटे पार्टी प्रिंसिपल्स एट्लांटे पार्टी लो डिसिप्लिन गा कट्टुवाड़ी पनि चेसे कार्यकर्ता की कंपलसरी पार्टी लो ऐडेंटिफिकेशन उंदी। अंड डेफिनेटली ई इयर लो मा प्रभुत्वं एर्पड़ुतदी। अंड डेफिनेटली मा मुख्यमंत्री बीसी वर्गं नुंचि अवुतारु डेफिनेटली। चेप्पंडन्न बीजेपी बीसी सीएम प्रकटिंचिंदी, दानि पट्ल मीरु एमंटारु? बीसी सीएम ఉండడం చాలా మంచి పరిణామం। బీసీలకు ప్రాధాన్యత ఎక్కువ చట్టసభలో లేదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గట్ల ఎటువంటి బీసీ సంబంధించిన మంత్రులు కానీ జనరల్గా బీసీ సంబంధించిన ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు కాబట్టి బీజేపీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తున్నది కాబట్టి బీసీలు దీని హర్షం వ్యక్తం చేస్తున్నారు। బీసీ ముఖ్యమంత్రిని కేటాయించడం చాలా మంచి పరిణామం। దీనికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మంచి పరిణామం అనే విషయం బీసీ ముఖ్యమంత్రి 100% బీజేపీ నుంచి అవుతారని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం। మీరు అంటే యువ విద్యార్థి నాయకులుగా యువకులు బీసీ యువకులకు ఏం చెప్తారు దీని పట్ల? విద్యార్థి నాయకులుగా బీసీ యువకుల ముందు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 1500 మంది ఉద్యోగుల బలిదానాల వల్ల వచ్చింది, కానీ ఎటువంటి నిరుద్యోగులకు ఎటువంటి హామీ లభించలేదు రాష్ట్ర ప్రభుత్వం తోటి। అందుకనే ఈసారి బీసీ ముఖ్యమంత్రి కనుక అయితే ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు రావడం జరుగుతుంది కాబట్టి బీసీ ఒక ప్రతి ఒక్క విద్యార్థి బీసీ ముఖ్యమంత్రి కావడం కోసం అందరం కష్టపడి పనిచేయాలి। బీసీ ముఖ్యమంత్రి వస్తే మనకు నిధులు నీళ్లు నియామకాలు అందుతాయనేది నా ఒక అభిప్రాయం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి। నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి। ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు।